ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. కలవ్ వెంకట నాయక, ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమంలో శ్రీమంతులు కావడానికి ఏం చేయాలి, శ్రీమంతులు కావాలి అని ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుందండి. మనకి ఉన్నంతలో సంతోషంగా ఉండాలని, మనకి కలిగినంతలో మన రాబడి పెరగాలని, మనం చేసే కష్టం మనకు మంచి ఫలితాలు ఇవ్వాలని ఎవరికి కోరిక ఉండదు. అలా కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీమంతులు అంటే కేవలము కోట్లు కోట్లు సంపాదించుకునే వాళ్ళనే అర్థం కాదండి. మనం చేసే కష్టం మనకు సరి అయిన ఫలితం వచ్చి మనం మనశ్శాంతిగా ఉన్నా మనం శ్రీమంతుల కింద లెక్క. అలాగే మన శరీరం మన మాట వింటూ మనం ఆరోగ్యంగా ఉన్న శ్రీమంతుల కిందే లెక్క. ఇట్లాగే మనం కోరుకున్న విధంగా జీవిస్తే మనకంటే శ్రీమంతులు మరొకళ్ళు లేరండి. అందువల్ల ఈ శ్రీమంతులు కావడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే దానికి ధనమస్తు అంటే ధనము అంటే అన్ని రకాలైనటువంటి శుభాలు ఎలా కలుగుతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఇందులో శ్రీమంతులు కావాలనుకునే వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి రెండు అలవాట్లు, ఎప్పుడు నేను చెప్పే మాదిరిగానే రెండు అలవాట్లు, ఒకటి డూ నాట్స్ చేయకూడనిది, ఒకటి చేయాల్సిందండి. చెయ్యకూడనిది ఫస్ట్ చెప్తే చెయ్యాల్సింది మీకే అర్థమైపోతుంది. ఈ శ్రీమంతులు కావాలనే కోరిక ఉన్నవాళ్ళు, అన్ని రకాలుగా శ్రీమంతంగా ఉండాలనుకునేవాళ్ళు, చాలా చక్కగా రిచ్గా ఒక రిచ్ ఫెలోస్ కావాలనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి అంటే తమకు ఉన్నంతలో దానము. దానము వలన ధనము, దానము వలన ధనం పెరుగుతుంది. ఎందుకు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే రాంగ్గా మనకున్నప్పుడు ధర్మం చేద్దాంలే అనుకుంటారు, మనకున్నప్పుడు దానం చేద్దాం అనుకుంటారు, మనకే లేకపోతే మనమేం దానం చేస్తాం అనుకుంటారు. ఇవన్నీ వద్దండి. మనకి ఉన్నంతలో, మనకి ఉన్నప్పుడే, ఇప్పుడే మనం అనుకున్నప్పుడు ఈ చేతికి ఉన్నది ఈ చేతికి తెలియకుండానే దానం ఇవ్వాలంటారు. అంటే ఎవరైనా ఏదైనా అడిగేటప్పుడు మన మనసు మనకి నెగటివిటీ పంప్ చేస్తుంది, వద్దు అని చెప్తుంది. అంటే సరైనటువంటి పంధాలో వెళ్ళనివ్వదు, మనసు కోతిలేదు కదండి, సరైన సెషన్ ఇవ్వదు. అందువలన ఈ చేతిలో ఉన్నప్పుడు కర్ణుడికి వెండి పాత్ర బంగారం పాత్ర ఈ చేతిలో ఉందట, స్నానం చేసేటప్పుడు బంగారు పాత్ర ఈ చేతిలో ఉంటే నూనె రాసుకుంటున్నట్టు ఆయన రాసుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగాడట, కర్ణ ఏదైనా ఇప్పించు అంటే ఆయన ఎడం చేతిలో ఉన్నటువంటి బంగారు పాత్రని ఎడం చేతితోనే ఇచ్చాడట. ఇస్తే అక్కడ ఉన్నటువంటి పండితులు అడిగారట, రాజా నీవు ఎడమ చేతితో ఎందుకు దానం ఇచ్చావు, కుడి చేతితో ఎందుకు ఇవ్వలేదు అని. అంటే ఆయన చెప్పాడట, ఎడమ చేతి నుండి ఈ బంగారు పాత్ర కుడి చేతికి వచ్చేలోపు నా బుద్ధి మారిపోవచ్చు, ఈ బ్రాహ్మణుడికి నేనెందుకు ఇవ్వాలనే ఆలోచన కలగచ్చు, అనేక రకాల ఆలోచనలు రావచ్చు. అందువల్ల ఇప్పుడు అనుకోగానే సమయం రాగానే నేను ఇచ్చేశానని చెప్పాడట. అదేనండి దాన రహస్యం. అందువల్ల యుగ యుగాలు దాటిపోతున్న దానకరుడు అనే పేరు అలా ఉండిపోయింది. అలాగే ఇప్పుడు శ్రీమంతులు కావాలనుకునే వాళ్ళు కూడా అనుకోగానే వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడాన్ని అలవాటు చేసుకుని చూడండి. మీ తాలూకు రాబడి, మీ శరీర ఆరోగ్యము, మీ సంతోషము ఎలా పెరుగుతాయో మీకే తెలుస్తుందండి. తర్వాత ఇంకా శ్రీమంతులు కావాలనుకునే వాళ్ళు చెయ్యకూడని పని ఏమిటి అంటే భోజనం దగ్గర కానీ, టీ దగ్గర కానీ, ఏదైనా తాగుతున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, ఎక్కడన్నా నిలబడి రకరకాలుగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తూ ఉంటారు సోదరులు సోదరీమణులు అందరూ కూడా, అటువంటప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారు. మనం కారుల్లోనూ వాహనాల్లోనూ వెళ్ళిపోయేటప్పుడు కూడా డోర్ల దగ్గర ఇలా కొట్టి అడుగుతూ ఉంటారు. వాళ్ళు చూస్తే శుభ్రంగా ఉంటారు, ఎందుకు యాచిస్తున్నారు అడుక్కుంటున్నారని మనకు కోపం వస్తుంది. ఏం కాళ్ళు చేతులు సరిగా ఉన్నాయి కదా ఎందుకు అడుక్కోవాలి అని వాళ్ళకి అలరాదండి.
అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రీమంతం కావాలి అనుకునేవాళ్ళు, అంటే సంపదలు కావాలి, ఆరోగ్య సంపద, ఆనంద సంపద, సంతోష సంపద, ధన సంపద, అలాగే సువర్ణ సంపద కావాలి అని అనుకునేవాళ్ళు ఏం చేయాలంటేనండి, ఎవరైనా వచ్చి మనల్ని అడిగినప్పుడు వాళ్ళకి కాళ్ళు చేతులు సరిగా ఉన్నాయా లేదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, వృద్ధులా, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకు అంటే ఇది సోమరితనాన్ని ప్రోత్సహించడం కాదండి, వాళ్ళ చెయ్యి కింద ఉండి ఇచ్చేవాళ్ళ మన చెయ్యి పైన ఉండడం అనేది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, మనం ఇస్తున్నాం, ఇది మాత్రమే గుర్తుంచుకొని మీకు తోచింది 5 రూపాయలో 10 రూపాయలో రూపాయో లేదా పండో ఫలమో మీకు తోచింది, అడగగానే లేదు నా దగ్గర లేదు, నువ్వు వెళ్ళిరా, మళ్ళీ రా, నేను వెయ్యను, అడుక్కుంటున్నావు సిగ్గులేదా, ఇటువంటి మాటలు అనకుండా మీకు తోచింది ఏదో మీరు ధర్మం చేయండి. దానము వలన ధనము పెరుగును అని అంటారు పెద్దలు, శాస్త్రవచనం, నాది కాదు. అందువల్ల మీరేం చేయాలి, ఈ 2 పనులు చేయాలండి. అడిగిన వారికి లేదనకుండా మీరు తింటున్నప్పుడు కానీ, తాగుతున్నప్పుడు కానీ, రోడ్ల మీద కానీ, బీచ్ల్లో కానీ, ఎక్కడైనా చూడండి, మనం ఇలా తిందామని కొనుక్కుంటాము, ఎవరో ఒకరు వచ్చి ఇలా ఇలా పిలుస్తూ ఉంటారు, మనకి జాలి వస్తుంది ఒక్కోసారి, కోపం వస్తుంది ఒక్కోసారి, అవన్నీ పట్టించుకోకండి. వాళ్ళకి రాకెట్టుండి అడుక్కుంటున్నారా లేకపోతే మరొకలా అడుగుతున్నారా, ఊరకనే నిజంగానే లేక అడుగుతున్నారా, ఇవన్నీ తర్వాత అండి. మీరు తింటున్నప్పుడు ఒక చెయ్యి వచ్చింది యాచన అడుగుతున్నారు, అదొక్కటే మీరు చూడండి. మీకు తోచింది, మీ దగ్గర ఉన్నది, మీకు అనుకూలంగా ఉన్నది, అందులోకి మీకు తీసి వేసేయండి. అలా వేయడం అలవాటు చేసుకున్న తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు, మీ ఆదాయ మార్గాలకు వచ్చే మార్పులు, మీ మానసిక రంగం పరిశుద్ధమయ్యేటటువంటి మార్పులు మీరే ఆశ్చర్యపోతారు. అందువల్ల మీరు శ్రీమంతులు కావాలి, సదా శ్రీమంతంతో ఉండాలి అంటే అడగగానే ఇవ్వటము, ఎక్కడున్నామన్నది చూడకుండా ఎవరైనా చెయ్యి చాపినప్పుడు మీ చేతిలో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా దానం చేయటము, ఈ విషయాన్ని మీకు అనుకూల పద్ధతిలో, మీ ఆదాయానికి అనుకూల పద్ధతిలో, మీ జేబులో 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు వేయమని నేను చెప్పలేదు, మీ జేబులో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి వేయండి, అంతే మనకి అవకాశం. అవకాశం ఉన్నంత వరకు ఆ యాచకుల మనస్తత్వాలు మనకు అనవసరం అండి. వాళ్ళని ప్రోత్సహించడం అని ఎప్పుడు అంటారో తెలుసా, సోమరితనాన్ని, వారు వచ్చి అడిగినప్పుడు మీరు 1000 రూపాయలు 500 ఇస్తే ప్రోత్సహించటం, అది చేయటం లేదుగా. మీరు తింటున్నప్పుడు ఎవరైనా వస్తే ఇచ్చేసేయండి, అంటే కొంత భాగాన్ని ఇవ్వండి లేదా మరొక ప్లేట్ కొని ఇవ్వండి, ఇలా ఏదైనా చేయండి. మీకు అనుకూల పద్ధతుల్లో మీరు తింటున్నదో తాగుతున్నదో అడిగినప్పుడు పంచడం, పంచుకొని తినడం. దాచుకొని తినడం అనేది మన శాస్త్రం కాదు, పంచుకొని తినడం ఇదే మన సంప్రదాయం. పంచుకొని తినండి, అడిగిన వారికి లేదనకుండా అప్పటికప్పుడే మీ స్తోమతకి అనుకూలంగా ఆ వస్తువు, ధనమో, ఇంకేదైనానో వాళ్ళు అడిగింది, మీ దగ్గర ఉన్నది, మీకు మనసు కలిగింది, తప్పకుండా దానం చేయండి. ఈ 2 విశేషాలు కనుక మీరు జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే మీ జీవితంలో లేమి అనే 2 అక్షరాలు ఉండవండి. ఇది భారతీయ సనాతన ధర్మం ఖచ్చితంగా చెప్తున్నటువంటి అంశం. అది ఈ మన ఈ కార్యక్రమం అయినటువంటి శ్రీరస్తు ధనమస్తులో నేను చెప్పడంలో కారణం ఏమిటి అని అంటే, మీరు చక్కని ధనాన్ని, చక్కని శ్రీ అంటే సంపదని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీకు సంబంధించినటువంటి మీ సమస్యలకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలన్నా, పరిష్కారం కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు నాతో మాట్లాడాలనుకున్నా, ఆ అపాయింట్మెంట్ కావాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను మీరు కలవచ్చండి. అంచేత సదా మీ సేవలో చంద్రజ పాడపల్లి.